అందరికీ నమస్తే అండి. సో ఇప్పుడు సిఎస్ గారు, డీజీపీ గారు, అలాగే మన ముఖేష్ కుమార్ మీనా గారు, ఎన్నికల కమిషనర్ గారు ఢిల్లీ వెళ్ళారు. ఎందుకంటే మన రాష్ట్రంలో ఒక 3 రోజుల నుంచి ఏం జరుగుతున్నాయో అందరం చూసాం. ఏమండి, పోలింగ్ డే రోజు హింస జరిగిందంటే అర్థం ఉందండి, పోలింగ్ డే రోజు ఆ బూతుల దగ్గర గొడవ అయిందంటే అర్థం ఉందండి, ఈవెన్ ఇప్పటికీ కూడా ఆ కారంపూడి రెంట చింతల రెంట మాచర్ల ఆ ఏరియాల్లో ఇప్పటికీ కొట్టుకుంటున్నారు, రాళ్ళు ఇసురుకుంటున్నారు, కర్రలు రాడ్లతో తిరుగుతున్నారు. ఈవెన్ ఈ రోజుకి కూడా తాడిపత్రిలో నిన్న అర్ధరాత్రి కూడా గొడవ జరిగింది. సో ఈ నియోజకవర్గాల్లో ఏ క్షణం ఏం జరుగుద్దో తెలియట్లా. రాష్ట్రంలో సమస్యాత్మక నియోజకవర్గాలు ఉన్నాయని తెలుసు, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ బూతులు ఉన్నాయని తెలుసు, అక్కడ రాజకీయ కక్షలు, పాత కక్షలు అన్నీ ఉన్నాయని తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఒక సమస్యాత్మక అతి సమస్యాత్మక బూతుల్ని ఏ సందర్భంలో గుర్తిస్తారు, ఎలా గుర్తిస్తారు? గత ఎన్నికల్లో అక్కడ జరిగిన ఇష్యూస్, అలాగే అక్కడ స్థానిక పోలీసులు, స్థానిక పోలీస్ స్టేషన్లో వాళ్ళకి తెలుస్తుంది కదా, అక్కడ కానిస్టేబుల్కి, ఎస్ఐలకో, సిఐలకో తెలుస్తుంది ఏ పోలింగ్ బూత్లో గొడవ జరిగే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ వారికి రాజకీయ పగలు, రెండు విరుద్ధమైన వర్గాలు ఎదురెదురు పడతారు, ఎక్కడ వాళ్ళ మధ్య శత్రుత్వం ఎక్కువ ఉంది, ఇదంతా కూడా తెలుస్తుంది. తెలిసినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఆర్మడ్ ఫోర్సెస్ని దించాలి, సెంట్రల్ ఫోర్సెస్ దించాలి. సో శాంతి భద్రతలు కంట్రోల్ చేయాలి. శాంతి భద్రతలను కంట్రోల్ చేయడంలో లాస్ట్ 3 డేస్లో మన ఆంధ్రప్రదేశ్లో పోలీసులు విఫలమయ్యారు. పోలీసులు విఫలమయ్యారు మీన్స్ ఈసీ విఫలమైంది, ఓవరాల్గా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కనిపించింది. అందుకే వీళ్ళ ముగ్గురు కూడా ఢిల్లీకి వెళ్ళారు సమాధానం చెప్పడానికి. ఏమండి, అసలు మీరు ఆ వీడియోస్ చూస్తే అర్థమైపోద్దండి, మాచర్లలో ఒక 200-300 మంది రాడ్లు కర్రలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారండి. ఆ వీడియో నేను చూపించకూడదని చూపించట్లా, అది ఎందుకు సోషల్ మీడియా వయలేషన్స్ అవుతాయని నేను చూపించను, కానీ చాలామంది చూసే ఉంటారు లోకల్లో. అది ఆర్టీసీ బస్సులో ఎవరో బస్సు లోపల నుంచి వీడియో తీశాడు ఎవరో, అది బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కర్రలు రాడ్లు పట్టుకొని నడి రోడ్డు మీద తిరుగుతున్నారనమాట మాచర్ల నియోజకవర్గంలో, భయభ్రాంతులకు గురి చేయడానికి. కాకపోతే ఇంకా దేనికి, అసలు ఎవరు ఇచ్చారు? వాళ్ళు ఏమైనా పోలీసులా? పోలీసులు అలా మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉంటారు, వెపన్స్ పట్టుకొని, లాఠీలు పట్టుకొని, కానీ వీళ్ళు అలా తిరిగారు. అలా చాలా నియోజకవర్గాల్లో అదే జరిగింది. తాడిపత్రిలో రాత్రికి రాత్రి ఇళ్ళకెళ్ళి కొట్టే పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ మనం స్పష్టంగా చెప్పుకోవాల్సింది, ఒక నియోజకవర్గంలో లేదా కొన్ని నియోజకవర్గాల్లో శాంతి భద్రతల సమస్య ఉంది, పోలింగ్ రోజు గొడవ అయింది, వాళ్ళు శాశ్వత రాజకీయ శత్రువులుగా ఉన్నారు అనుకుంటున్నప్పుడు, వాళ్ళ మధ్య గొడవలు జరుగుతాయి అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా శాంతి భద్రతలు ఎక్కువ మంది ఫోర్స్ని పెట్టాలి. అలా పెట్టడంలో పోలీసులు ఫెయిల్ అయ్యారు. సో అందుకు ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ అయితే ఉంటుంది. నాకు తెలిసి 4 ఎస్పీలను లేపేసే అవకాశం ఉంటుంది, 4 ఎస్పీల మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే డీజీపీ గారు, సిఎస్ గారు, ఈయన ఎన్నికల సంఘం ముఖేష్ కుమార్ మీనా గారు, సిఈసి గారు, వీళ్ళు ముగ్గురు కూడా సమాధానం కూడా చెప్పుకోవాలి, రిటర్న్గా సమాధానం కూడా చెప్పుకోవాలి. ఒకవేళ వీళ్ళ సమాధానం మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సాటిస్ఫై కాకపోయినా వీళ్ళకి కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది, వీళ్ళ మీద కూడా. ఎందుకంటే ఈ 3 రోజులతో అయిపోలే సీను, జూన్ 4వ తేదీని కౌంటింగ్ ఉంది. కౌంటింగ్ రోజు ఓడిపోయిన వాడికి ఇంకా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, గెలిచిన వాడికి గర్వం పెరిగిపోద్ది, మేమేమైనా చేయొచ్చు అనుకుంటారు. సో ఇప్పుడు జరిగిన ఘటనలన్నీ అప్పుడు మనసులో పెట్టుకుంటారు. సో ఇప్పుడుతో అయిపోలే సినిమా, కౌంటింగ్ రోజు 12 గంటలకు ట్రెండ్స్ అర్థమైపోతాయి, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోతారు, ఎవరిది ప్రభుత్వం రాబోతుందనే ట్రెండ్స్ అర్థమైపోతాయి. ప్రభుత్వం ఎవరిదైతే వస్తుందో వాళ్ళు రెచ్చిపోతారు, ఇంకా మాదే ప్రభుత్వం కదా, మమ్మల్ని కాపాడతారు కదా మా బాస్ అని. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, పోతే పోయింది, ఎలాగ ఓడిపోయాం కదా అని ఉండొచ్చు. సో 4వ తేదీ నుంచి ఒక 4-5 రోజులు చాలా దారుణమైన ఘటనలు జరిగే అవకాశం ఉంది. సో ఈ 3 రోజులు ఫెయిల్ అయిన వాళ్ళు అప్పుడు కూడా ఫెయిల్ అయితే పరిస్థితి చేదాటిపోద్ది. సో అందుకే ఎలక్షన్ కమిషన్ కూడా లేటుగానే రెస్పాండ్ అయింది. అసలు ఆ ఎలక్షన్ రోజు జరిగిన గొడవలు జరిగిన తర్వాత రోజు కంటిన్యూ అవుతున్నప్పుడే ఇమీడియట్గా పిలిపించాల్సిందే. సో రాష్ట్రంలో అసలు ఆ సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు చూస్తుంటే చితక కొట్టుకుంటున్నారు, ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియట్లా, బస్సులు తగలబెట్టుకుంటున్నారు, ఎవరు కనిపిస్తే వాళ్ళతో గొడ్డలతోని రాడ్లతోనూ కొట్టేస్తున్నారనమాట. అంతగా అంటే పల్నాడు ప్రాంతంలో అంటే పాత కక్షలు ఉంటాయండి, వాళ్ళు ఎవరు బయట వాళ్ళు కాదు, పాత కక్షలు, పర్సనల్ కక్షలు ఉంటాయి పల్నాడు ప్రాంతంలో కొన్ని కుటుంబాలకి. కానీ తాడిపత్రి, చీరాల, చంద్రగిరి ఈ ఏరియాల్లో మాత్రం రాజకీయ కక్షలే, రాజకీయంగా పైచేయి సాధించడానికి మాత్రమే కొట్టుకుంటున్నారు. రాజకీయ కక్షలు వేరు, పర్సనల్ కక్షలు వేరు, ప్రతీకారాలు వేరు. పల్నాడులో ఉన్నాయి పర్సనల్గా,
ఉదాహరణకి పల్నాడు నియోజకవర్గంలో మాచర్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వేరువేరు వర్గాల్లో ఉండొచ్చు. వాళ్ళిద్దరికీ పర్సనల్గా ఉన్నది గొడవ కాస్త, వాళ్ళిద్దరు చెరువు పార్టీలో ఉండొచ్చు, అటువంటి వాళ్ళే కొట్టుకొని శత్రువులుగా తలపడిన సందర్భాలు ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ పార్టీ అధికారంలో ఉంటే యువతల వాళ్ళు ఊరు వదిలేసి వెళ్ళిపోతారు, ఆ పార్టీ అధికారంలో ఉంటే వీళ్ళు ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోతారు. అది జరుగుద్ది. ఇప్పుడు ఊరు వదిలేసి వెళ్ళిపోయినా సరే వెంటాడడానికి రెడీగా ఉన్నారు. సో అంటే పాత కక్షలు, పర్సనల్ కక్షలు, పగ ప్రతీకారాలు పల్నాడులో ఉంటాయి. మిగిలిన చోట్ల తాడిపత్రి కావచ్చు, చంద్రగిరి కావచ్చు, చీరాల కావచ్చు, దర్శి, ఇవన్నీ కూడా రాజకీయంగా పైచేయి సాధించడానికి, రాజకీయంగా పట్టు వదలకుండా ఉండడానికి ఈ గొడవలు అన్నమాట. సో మరి ఇప్పుడు సిఎస్ గారు, డీజీపీ గారు ఢిల్లీ వెళ్ళారు కాబట్టి మేబీ వీళ్ళకి కొంతమంది మీద యాక్షన్ అయితే ఉంటుంది, కొన్ని జిల్లాల్లో యాక్షన్ ఉంటుంది. జూన్4వ తేదీన కొంచెం పకడ్బందీగా ఉంటుందని అనుకుంటున్నా, కొంచెం సీరియస్గానే ప్లానింగ్ అది ఉండొచ్చు. థ్యాంక్ యూ.